హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అంటే మెయిన్ గుర్తొచ్చేది మ్యాంగో. సో మనం ఈరోజు ఆవకాయ రెసిపీ చూడబోతున్నాం. మా మమ్మీ చేస్తున్నారు. గద్ద మామిడికాయలను దొరుకుతాయి, అది మెయిన్గా పచ్చడి కోసమే. ఆ మ్యాంగోస్ వచ్చి మాకు కట్ చేయడం తెలీదు, సో మేము బయట కట్ చేయించుకొని వచ్చాము. ఆ పీసెస్ ఫస్ట్ బాగా తుడిచేయాలి డస్ట్ అవేం లేకుండా. తర్వాత ఈ మొత్తం డస్ట్ అంతా తుడిచేశాక మేము ఈ బౌల్ తీసుకున్నాం. ఈ బౌల్తో 5 times తీసుకున్నాము మ్యాంగో పీసెస్. 5 times అంటే మాకు అరౌండ్ 7.5 kg అలా వచ్చింది. ఇలా తల కొట్టి తీసుకోకూడదండి, బౌల్ ఫుల్గా తీసుకోవాలి మ్యాంగో పీసెస్. నెక్స్ట్ సాల్ట్ వచ్చి రాళ్ళుప్పు వచ్చి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. దీంట్లో చూడండి 3/4 తీసుకున్నారు సాల్ట్. నెక్స్ట్ ఇలా ఫుల్గా మిక్స్ చేసుకున్నానమాట రాళ్ళుప్పు మ్యాంగో పీసెస్. మిక్స్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ 1 liter ఆయిల్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి మేము నువ్వుల నూనె తీసుకున్నాము. 1 liter ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు లైట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంగు అనేది యాడ్ చేయాలి. ఇది 2 spoons అన్నమాట. 2 spoons ఇంగు యాడ్ చేయాలి. ఆవాలు మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఆవాలు పౌడర్ వచ్చి 4 spoons తీసుకున్నాం. చూడండి ఇక్కడ దీంతో మెంతులు పౌడర్ వచ్చి 1 spoon తీసుకున్నాం. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే మిక్స్ చేస్తున్నాము. మిరప్పొడి వచ్చి 1/2 kg ప్యాకెట్ మొత్తం కలిపేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చి బయట కొనుక్కొని వచ్చిన మిరప్పొడి. 1/2 kg ప్యాకెట్ మొత్తం కలిపేయాలి. కరెక్ట్గా సరిపోయిందండి కారము ఉప్పు అంతా. సో ఈ కొలతలతో చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ హీట్తోనే మిక్స్ చేసుకోవాలి. వితౌట్ ఎనీ లంప్స్, ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడే కలిపి పెట్టిన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, సాల్ట్ మిక్స్ చేసి దాంట్లోకి మిక్స్చర్ యాడ్ చేయాలి. ఈ మెజర్మెంట్స్తో చేయండి. అసలు ముక్క అనేది మెత్తబడ్డం అలా అనేది ఉండదు అన్నమాట. 1 year వరకు చాలా బాగుంటుంది. కొంతవరకు జాడీలో పెట్టుకొని రిమైనింగ్ది వచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు కొత్త ఆవకాయ తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మ్యాంగో పీసెస్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టోటల్ మిక్స్ చేసుకున్న తర్వాత 2 రోజులు ఎండలో పెట్టాలి. తర్వాత తినచ్చు. ఇట్స్ రెడీ టు ఈట్. నిజంగా ఈ మెజర్మెంట్స్తో చేయండి, చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. కొందరు వెల్లుల్లిపాయ వేస్తారు, మేము యూస్ చేయము. మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. మా మమ్మీ ఆవకాయ చాలా బాగా పెడతారు, అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది. అమ్మ ఆవకాయ కలుపుతున్నారు, తినేద్దాం.